ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి సాధారణ హత్యగా చిత్రీకరించిన భార్యను ప్రియుణ్ణి చిక్కడపల్లి పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రామ్ నగర్ అంబేద్కర్ నగర్ బస్తీలో ఉండే జానీమియా యస్మాబాను దంపతులు. స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ కంపెనీలో జానీమియా ఉద్యోగం చేసేవాడు. హస్నాబాను అదే బస్తీలో ఉండే మోయిన్ అనే యువకుడితో గత ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడు జానీమియాను అడ్డు తొలగించుకోవాలని వారం రోజులుగా ప్లాన్ వేశారు. ఈ నెల 10న మద్యం సేవించి ఇంటికి వచ్చిన భర్త జానీమియా పడక గదిలో పడుకున్నాడు. ఈ సమాచారాన్ని ప్రియుడికి ఫోన్ ద్వారా అందించడంతో నివాసానికి చేరుకున్న ప్రియుడితో కలిసి జానీమియాను పథకం ప్రకారం హత్య చేశారు. హత్యానంతరం ప్రియుడు కామ్ గా పరారయ్యాడు. చనిపోయిన విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత తెల్లవారుజామున భర్త గుండె నొప్పి వచ్చి చనిపోయాడని భార్య ప్రచారం చేసింది. మరో గంటలో అంత్యక్రియలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. జానీమియా కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి చిక్కడపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టు మార్టంలో హత్యగా రిపోర్టు రావడంతో పోలీసులు భార్యపై అనుమానంతో విచారణ ప్రారంభించారు. పోలీసులు విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. జానీమియాను తన ప్రియుడితో కలిసి సొంత భార్య హత్య చేసిందని పోలీసులు నిర్ధారించారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చిక్కడపల్లి పిఎస్ లిమిట్స్ లో అంబేద్కర్ నగర్ విశాల్గడ్డ ఏరియాలో 10th రోజు ఒకటి సస్పీషియస్ డెత్ జరిగింది. దాని మీద చిక్కడపల్లి పిఎస్ ఇన్స్పెక్టర్ గారు 174 చేసి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఆ దర్యాప్తులో మేము అనుమానించిన వ్యక్తుల మీద కాల్ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత పిఎంఈ చేపిస్తే కూడా దాంట్లో థ్రోటలింగ్ జరిగింది అని చెప్పి సంబడి మెడను ప్రెస్ చేసి హెడ్ బోన్ ఫ్రాక్చర్ అయింది అని జరిగింది. దాంతో మేము ఇన్వెస్టిగేషన్లో టీంను ఫామ్ చేసి వెరిఫై చేపిస్తుంటే కాల్స్ ఎక్కువగా మొయిన్ అని సేమ్ ఏరియాలో మొయిన్ అలియాస్ బాబా అని చెప్పి ఉంటాడు. అతను మెచన్ ఆపరేటరే, గోల్కొండ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాడు. వాళ్ళకు డిస్టెంట్ రిలేటివ్, డిసీజ్డ్కు రిలేటివ్. వాళ్ళతో లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈమెకు ఇల్లీగల్ ఇంటమసీ ఉంది. డిసీజ్డ్ జానీమియా సెకండ్ వైఫ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్రైమ్. ఈమె రోజు తాగి వచ్చి అతను టార్చర్ పెట్టేవాడు అని చెప్పి కన్ఫెషన్లో చెప్పింది. 11:30కి వీళ్ళు లాస్ట్ 7 డేస్ నుంచి ప్లాన్ చేసుకున్నారు. 11:30 PM కు ఈమె ఆయన బాగా తాగి పడుకున్నప్పుడు మంచం మీద చేతులు కాళ్ళు చున్నీతో కట్టేసి మొయిన్ని పిలిపించడం జరిగింది. ఇల్లీగల్ ఇంటిమసీతో ఎవరితో ఉందో అతన్ని పిలిపించడం జరిగింది. 4 హౌసెస్ అవతలే ఉంటాడు, అక్కడ సేమ్ ప్రిమిసెస్ ఏరియాలో. అతను వచ్చి ఇతని మీద కూర్చొని గొంతు రెండు చేతులతో నొలవడం జరిగింది. ఆమె కూడా పిల్లో పెట్టి స్మాదరింగ్ చేసి దాంతో చనిపోతే అతను తర్వాత యాక్టింగ్ చేసింది. ఇట్లా జరిగింది, ఎట్లా జరిగింది తెలియదు చనిపోయిందంటే పక్కనే బిసైడ్ పర్సన్ ఉంటాడు, వాళ్ళ రిలేటివ్, ఆయన కంప్లైంట్ ఇస్తే వాళ్ళ అక్క కొడుకు కంప్లైంట్ మీద మేము ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తులో తేలింది ఏమంటే ఇద్దరు ఇన్వాల్వ్మెంట్. A1 ఆస్మాభాను, ఆమె షీఈ్ ఫ్రమ్ ముషీరాబాద్ ఏరియా, అండ్ A2 మొయిన్ ఖాన్. ఇద్దరు వాళ్ళ ఇల్లీగల్ ఇంటిమసీన్ కూడా ఈయన అడ్డు దొరికించుకుందామని చెప్పి హస్బెండ్ను చంపివేయడం జరిగింది.